ఫస్ట్ దీనికి విధానం ఒకటి వచ్చేసరికి కాకరాకు, కూర వండేటువంటి కాకర ఆకు. ఈ కాకరాకు పసర్ని తెల్లవారుజామున కనుక లేచి సూర్యోదయానికి మునిపే కనుక తీసుకొచ్చేసి, ఎందుకంటే ఆ సమయంలో పసరు బాగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పసర్ని కనుక చేతిలో కనుక వేసినట్లయితే ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ 5 నిమిషాలలోపు కనుక ఇది ఆ పసరు అనేది గడ్డగట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ గడ్డగట్టినప్పుడు మామూలుగా మందు లేనటువంటి వాళ్ళకైతే పసర్ అనేది ఫ్రీగా పోతుంది. కానీ ఏంటంటే మందు ఉన్నది అని నిర్ధారణ అయిన వాళ్ళకి మాత్రము ఈ పసర్ అనేది గడ్డగట్టి కాస్త ఏంటంటే ఉంచినా సరే పోలేనటువంటి పరిస్థితిలో అది ఉంటుంది. అప్పుడు ఇది మందు పెట్టారు అని మనం నిర్ధారించుకోవచ్చు. రెండో విధానం వచ్చేసరికి పమిడి పత్తి ఆకు. మనకి ఎక్కడ పట్టినా సరే పత్తి చెట్లు కూడా వేస్తున్నారు కాబట్టి ఆ ఆకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా తెల్లవారుజామున తీసుకొచ్చేసి దానిని ఏం చేయాలంటే ఈ చేతిలో అరచేతిలో వేసుకొని ఈ అరచేతిలో గడ్డగట్టినట్లయితే మందు ఉందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి తమలపాకు. ఒక తమలపాకుని కనుక ఇతను ఎవరైతే పరీక్ష చేయాలి అనుకుంటారో వారి కనుక పసుపు మామూలుగా సున్నము ఆకు లేకుండా సున్నము వక్క లేకుండా కేవలము ఆకుతోటే నవిలినట్లయితే ఆకు మాత్రమే నవిలినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ఎర్రగా పడినట్లయితే మందు ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు. సాధారణంగా ఆకులో సున్నము ఒక్క కలిపి కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మామూలుగా ఎట్లా ఉన్నా సరే పండుతూ ఉంటుంది. కానీ ఏంటంటే మందు పెట్టిన తర్వాత ఇది కనుక అచ్చం ఆకు కనుక నవిలినట్లయితే ఖచ్చితంగా మందు ఉన్నట్లయితే ఎర్రగా పండుతూ ఉంటుంది. ఇది మనకి నిర్ధారణ. ఇంకొక విధానం వచ్చేసరికి బయట పొలాల్లో మనకి నల్లేరు అనేది ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించడం ఎట్లాగంటే గెనుపులు గెనుపులుగా ఉంటూ ఉంటుంది. 4 పక్షాల నల్లేరు ఉంటుంది, 3 పక్షాల నల్లేరు ఉంటుంది. మనకి ఎప్పుడు ఏంటంటే 4 పక్షాల నల్లేరు అనేది మనకి బయట ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. బరగడ్లు కాసుకునే వాళ్ళకైనా సరే, తర్వాత మేకలు కాసుకునే వాళ్ళకైనా సరే, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఖచ్చితంగా ఏంటంటే తెలుస్తూ ఉంటుంది. వారిని ఒకవేళ మనకు కనుక తెలియకపోతే వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళే తెచ్చిపెడుతూ ఉంటారు. దానిపైన తాట అనేది తీసి దాన్ని 2 రొమ్ముల మధ్య భాగాన ఛాతి మధ్య భాగాన కరెక్ట్గా గనక అది మడిచి ఆ పసర్ని కనుక పైకి కింద కనుక బాగా చర్మాన్ని కనుక రుద్దినట్లయితే ఖచ్చితంగా అది సాధారణంగా దానికి ఉండేటువంటి గుణం ఏంటంటే జలపుడుతూ ఉంటుంది. కానీ ఇది పెట్టిన తర్వాత మందు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా జలపుట్టడం అనేది ఉండకుండా కాస్త చల్లగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక నిర్ధారణ. కాబట్టి ఈ పరీక్షలన్నీ అది కాకుండా ఏంటంటే గోర్లు కూడా కాస్త నల్లగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే ఈ విధంగా కనుక ఇంకొక విధానం ఏంటంటే సున్నాన్ని కనుక అరచేతులు కనుక రాసుకున్నట్లయితే అది కాస్త నల్లగా కావటానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి కాస్త టైం పడుతుంది. కానీ ఏంటంటే ఈ విధానాలన్నీ ఏంటంటే మందు ఉందా లేదా అనేది మనకి తెలియపరచడానికి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండటానికి ఇవి ఒక మార్గాలు అన్నమాట.